శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటారు విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. శ్రీ కర్కాటక రాశి వారికి వేయ స్థానంలో కుజుడు కనిపిస్తున్నాడు. అలాగే మనం చూస్తే పంచమ స్థానంలో మనకు కేతు, అలాగే సప్తమంలో చూస్తే శని, అష్టమంలో గురుడు, అలాగే రాజ్యంలో చూసేసరికి మనకి రవి ప్లస్ శుక్రుడు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇంకా లాభస్థానంలో చూస్తే బుధుడు ప్లస్ రాహు కనిపిస్తున్నాడు. వ్యయంలో కుజుడు కనిపిస్తున్నాడు. ఓకే ఫైన్, ఇక్కడ నేను వ్యయంలో ఖర్చు పెట్టడానికి ఖర్చు పెట్టించడానికి కుజుడు ఆల్మోస్ట్ పొయ్యంలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న కాలం మనం సంపాదించినా సంపాదించకపోయినా మన పూర్వాశ్రమం సంపాదించిందైనా ఖర్చు పెట్టడానికి ఖచ్చితంగా ఖర్చు పెట్టిస్తాడు ఈ 15 రోజుల్లో. అది ఏమాత్రం సందేహం లేదు. ఒక పాయింట్. రెండవ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ సప్తమంలో శని యొక్క ప్రభావం వల్ల శనీశ్వరుడు అంటే సప్తమంలో ఉన్నాడు స్వచ్ఛతను బలం ఉన్నాడు కాబట్టి మీ ఇంటి ఇల్లాలనుకోండి మీ ఇంటి ఆయన అనుకోండి ఆడవాళ్ళు అయితేను ఎవరైనప్పటికీ వాళ్ళ ద్వారా ఒక పీడనంతో ఖర్చు పెట్టిస్తాడు 12 కుజుడు. ఎందుకంటే కుజుడికి ఇప్పుడేసరికి సస్వాష్టకాలు పడ్డాయి కాబట్టి వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ మీద మిచ్చిది ఖర్చు పెట్టిస్తాడు. సో కొంచెం జాగ్రత్త పడాలి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రస్ట్రేషన్తో సరే నీకేం కావాలి కొనుక్కున్నాను అనుకోండి, ఆ కొనుక్కోవడం జరిగిపోతుంది, ఖర్చు అయిపోతుంది, ఆ తర్వాత ఎందుకు కొనాలని బాధపడాల్సి వస్తుంది. అది సింపుల్ లాజిక్ చెప్పాలి. అలాగని ఎందుకు చేస్తారు అంటే మీకు రాజ్యస్థానం బాగుంది, రాజ్యంలో రవి ఉన్నాడు, సో అక్కడ శుక్రుడు కూడా ఉన్నాడు, రవి ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మీ ప్రొఫెషనల్గా మీ సక్సెస్ కనబడుతుంది. ఎంత కాలంగా మీకు పెండింగ్లో ఉన్న కొన్ని సర్టిఫికేషన్స్ కానీ లేకపోతే ఒక అగ్రిమెంట్స్ కానీ లేకపోతే మీరు చేసే వ్యాపారంలోని ఒక మైల్ స్టోన్ చేంజెస్ అంటే ఒక డెవలప్మెంట్ కానీ ఇవన్నీ జరగడానికి రవి అక్కడ మేషంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా సక్సెస్ చూపిస్తాడు. దాని తగ్గట్టుగా లాభం కూడా చూపిస్తాడు. ఎందుకంటే రాహు ప్లస్ బుధుడు ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మంచి ప్రాఫిట్ చూపిస్తాడు. ఈ రెండు జరగానే వ్యయంలో కుజుడు వచ్చేసాడు అంటే కంటిన్యూస్గా కుజుడు వచ్చాడు కాబట్టి వచ్చిన లాభంలో టపిన్ వాడు నాకు కావాల్సిన ఖర్చు పెట్టించేస్తారు. సో వచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది తప్ప జబ్బులు తీయడం జరగదు. బట్ వచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టడం ఏంటంటే వేస్ట్ ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో కొంచెం జాగ్రత్త, గురువు యొక్క దృష్టి ఉంటే వేస్ట్గా ఖర్చు పెట్టడం జరగదు. బట్ వేరాజ్ ఈ యొక్క కేసు వేస్ట్గా ఖర్చు పెట్టడం జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు ఒకవేళ మీ ఇంట్లో మీ మేడం గారు మీ ఇల్లాలు కానీ అలాగే మీ ఇంట్లో మీ సార్ ఆడవాళ్ళు అయితే ఒక దాని మీద ఇన్సిస్ట్ చేస్తుంటే ఒక 15 రోజులు ఆ వస్తువు గురించి కానీ ఆ ప్లాట్ గురించి కానీ లేదా ఆ వస్తువు గురించి ఏదైతే కొనాలనుకుంటే దాన్ని కొంచెం ఆగలితే కుంజుడు 12 గంటల నుండి మారేంతవరకు ఆగలితే కొంత సేఫ్ జోన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చేసుకుంటే కొంత ఎకనామికల్గా బాగుంటుంది మీకు. అలాగే పంచంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు ఉచ్చస్థితిలో కూడా ఉన్నాడు, పిల్లల ద్వారా కూడా కొంత ఖర్చు అవుతుంది కానీ పిల్లల ద్వారా ఈ ఖర్చు మాత్రం మంచి ఫలితమే ఇస్తుంది. ఎడ్యుకేషన్ కోసం, కోచింగ్ సెంటర్స్ కోసం ఈ ఖర్చులు కనబడుతున్నాయి. రాజ్యాంగానికి చాలా అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్ వాళ్ళకి చాలా ఎక్కడి డెవలప్మెంట్స్ అది కనబడుతుంది. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మాత్రం కొంచెం మందస్థితిగా ఉంది. కర్కాటక రాశి వారికి అంటే రన్నింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఆర్థిక బలం పెరగకుండా కొంచెం బ్యాలెన్స్గా ఉండే అవకాశం కనబడుతుంది. అలాగే మనం తీసుకున్నప్పుడు వీళ్ళకి ఏంటంటే పంచములో ఉన్న కేతు, సప్తమ, శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి కొంతవరకు వీళ్ళు చంద్రుడికి సంబంధించిన చండీ మంత్రాన్ని కానీ చదవడం కానీ ప్రయత్నం చేయగలిగితే మనోవేదన పడకుండా మానసిక ఒత్తిడి పడకుండా కొంచెం రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటారండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యాంగం పొందగలుగుతారు. శుభం బియాస్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.